वेलकम टू 6 न्यूज। మంచిర్యాల జిల్లాలోని 20వ వార్డు కౌన్సిలర్ అంకం నరేష్ ఆధ్వర్యంలో కరోనా నియంత్రణలో భాగంగా పోలీసులకు పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారం పంపిణీ చేయడం జరిగింది. అనంతరం భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ, కొండశేఖర్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసాత్వక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మూలించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలతో స్వాతంత్రాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమాఖ్యతను సంరక్షిస్తూ సౌభ్రతిత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 129వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక మంచాల పట్టణమైన ఐబీ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలు, అది బడుగు బలహీన వర్గాలు జీవించినంత కాలం మరిచిపోని లేవరు. ఎందుకంటే వారు ఆ రోజు రాజ్యాంగాన్ని నిర్మించినప్పుడు దాంట్లో పొందుపరిచిన అంశాలే ఈరోజు మా బడుగు బలహీన వర్గాలందరినీ కూడా మరి బతికిస్తున్నాయి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 129వ దినోత్సవాన్ని పిసిసి యొక్క ఆదేశాల మేరకు మరియు మా నాయకులైనటువంటి కుక్కిరాల ప్రేమసారరావు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు మంచిర్యాల పట్టణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ను మన భారతదేశానికి చేసిన సేవలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా ఉండి భారతదేశానికి ఎంతో ముందంజలు నడిపించిండు. రాజ్యాంగంలో కీలక పాత్ర పోషించి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉండి ఈరోజు బడుగు బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలు ఈరోజు తలెత్తుకొని దిగి సమాజంలో అన్నింటిలో ముందున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతిని పురస్కరించుకొని మన ఐబీలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించినాము. ఈరోజు మా దళిత బడుగు బలహీన వర్గాలకు ఈరోజు తలెత్తుకొని ఈ రకంగా మేము చేస్తున్నామంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో పొందపరిచిన విషయాలతో మేము దళితులం ఇప్పుడు ఇట్లా ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నామంటే ఈ విషయంలో అప్పుడు తను రాసిన రాజ్యాంగానికి మేము ఇప్పుడు ఈ వయసులో కృతజ్ఞత తెలియజేస్తాం. మా ప్రియతమ నేత పెద్దలు ఏఐసిసి సభ్యులు ఉక్కిరాల ప్రేమసాగర్రావు గారు, అదేవిధంగా మా డిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ ఆదేశానుసారం ఈరోజు 129వ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత ధర్మశాస్త్ర పండితుడు అంటరానితనంపై అలిపెరుగని పోరాటం చేసిన యోధుడు మన న్యాయశాఖ మంత్రి, భారత స్వాతంత్ర తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని మనం ఈరోజు చేసుకోవడం నిజంగా ఆనందంగా ఉంది. ఈరోజు కరోనా వైరస్ అనేది ప్రపంచాన్ని దేశాన్ని మన రాష్ట్రాన్ని అతలం కుతలం చేస్తున్న సందర్భంలో ఈరోజు మా పిసిసి ఆదేశాలు ఎక్కడి నుండి అక్కడనే కార్యక్రమం చేయాలని సూచించిండు. మాకు ఈ అవకాశం దొరికింది కాబట్టి ఇక్కడికి వచ్చి చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు ఈ మహమ్మారిని మనకు అందకుండా ఉండాలంటే మన ఏదైతే
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల ఈ మహమ్మారిని పారదోలాలని, ఎవరికి మన భారతదేశం అంతా సుఖ సంతోషంగా ఉండాలని అంబేద్కర్ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాం.